요. 유브리 유브리. 오케이. నేనే కావాలని వదిలేదు సార్. ఏదో యాక్సిడెంటల్ గా జరిగింది, అందరు చూస్తున్నారు. చేయదీని సార్, ప్లీజ్ చేయదీని. ఏంట్రా సార్, పట్టుకో. డిస్కౌంట్రా, గొడవ చేస్తున్నావు, అనవసరంగా గొడవ చేస్తున్నావు, నన్ను చంపాలని చూస్తున్నావు. అయ్యయ్యో, అదేం లేదు సార్, యాక్సిడెంటల్ గా జరిగింది, నా మాట నమ్మండి. లేదు, యూ ట్రైన్ టు కిల్ మీ. సార్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వదిలేకండి. యూ హ్యావ్ టు టేక్ సీరియస్ యాక్షన్. యూ హ్యావ్ టు పనిష్ హిమ్. సార్, దట్టు బుట్టు అంటూ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు సార్, అవేం నమ్మకండి, తెలుగులో అడగండి, అదే మంచిది. రే, కొంచెం మూసుకొని సైలెంట్ గా ఉంటావా? సార్, ఇంగ్లీష్లో మాట్లాడితే అంతా నమ్మేస్తారా? మనల్ని అరెస్ట్ చేసినట్టు మా ఏరియా కుర్రాళ్ళకి తెలిస్తే తర్వాత చెప్పడానికి ఏమి ఉండదు. రే, నీకు చెప్తున్నా సార్, చూసారా బడి పొగరు. ఏ 302, ఆడి ప్యాంట్ పోయా. అయ్యో వద్దు సార్. రేపు నాకు ఏదైనా అయిందంటే దానికి వీడే సార్ కారణం. మీరేం దిగులు పడకండి, ఈ సంగతి మేము చూసుకుంటాం లేండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను కూడా థ్యాంక్ యూ సార్. మిత్రమా, ఇలా స్టేషన్ లో ఇరికించి వెళ్తున్నావా తెల్ల మిత్రమా? ఏ 302, వీడిని ట్రీట్మెంట్ కి రెడీ చేయవయ్యా. ట్రీట్మెంటా? స్విమ్మింగ్ పూల్ డ్రెస్ సార్. ఇది అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ సార్. ఏంట్రా తెగ నటించేస్తున్నావు? హలో, చెప్పండి సార్, నేనే మాట్లాడుతున్నాను. మాత్రం రాకూడదు అనుకున్నాను. అలాగేనండి, పంపించేశాడు. వెంటనే పంపించేస్తానండి. అలాగేనండి, అలాగే సార్, అలాగేనండి. ఓకే సార్. ఓకే సార్, ఉంటాను సార్. సార్ నమస్కారం, కూర్చోండి. అవును, వీడు మీ అబ్బాయా? కాదండి. నానా, ఏంటన్నా సార్? పెద్ద కొడుకుని సార్, ఇంటికి పెద్ద కొడుకుని నేను. పెద్ద కొడుకట? ఆ విషయం ఎక్కడికొస్తే కానీ తెలిసినట్లేదు. వీడు అనవసరంగా ఒక అతనితో చాలా సార్లు గొడవ పడ్డాడు. అతను అటెంప్ట్ మర్డర్ అని కంప్లైంట్ కూడా ఇచ్చాడు. చాలా సార్లు కావాలని గొడవ పడ్డాను, ఒప్పుకుంటాను, కానీ ఇది అనుకోకుండా జరిగింది సార్. నోరు మీరా రాసుకెళ్ సార్, మా అబ్బాయి చేసిన తప్పుకి చట్ట ప్రకారం ఏ శిక్ష విధించాలో విధించండి. యాజ్ ఏ ఫాదర్ నేను కొంచెం కూడా అబ్జెక్ట్ చేయను. రే, కన్న తల్లిదండ్రులకు ఏం సంపాదించి పెడుతున్నావో తెలియదు కానీ వీళ్ళ పరువు ప్రతిష్టలు నీ వల్ల పోకూడదురా. కరెక్ట్ సార్, మీరు చెప్పేది కరెక్ట్ సార్. ఆ అబ్బాయి చాలా స్ట్రాంగ్ గా కంప్లైంట్ ఇచ్చాడు సార్. నేను ఎఫ్ఐఆర్ రాసానంటే వీడి లైఫే స్పాయిల్ అయిపోతుంది. విన్నావా, నీ ఫ్యూచర్ గురించి ఆయన ఎంత బాధపడుతున్నారో, నువ్వేంటంటే బాధ్యత లేకుండా తిరుగుతున్నా. నాన్న, అనుకోకుండా జరిగింది, ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. సౌండ్ తగ్గించరా. ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. రేయ్, నీకు తెలిసే జరిగిందో తెలియక జరిగిందో ఇక మీదట ఇలా జరగకుండా చూసుకో. ఒకవేళ అతనికి ఏదైనా జరిగిందనుకో, దానికి కారణం నువ్వే అవుతావు, బీ కేర్ఫుల్. సార్, మీరు ఒక్క మాట చెప్పండి, నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఊరికే యాక్ట్ చేయకరా, నీలాంటి వాళ్ళు నా సర్వీస్ లో ఎంత మందిని చూసుంటాను. సార్, ఇందులో సంతకం పెట్టి తీసుకెళ్ళండి సార్. థ్యాంక్ యూ సార్. వీళ్ళొస్తాను సార్. ఏమండి, కులాసాయేనా? నేను కులాసాయేనమ్మా, మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నానండి. మీకు హార్ట్ అటాక్ అన్నారే, ఇప్పుడు ఎలా ఉంది? హార్ట్ అటాకా? నాకా? మీకు స్ట్రోక్ సీరియస్ గా ఉన్నారని మీ అబ్బాయి 2 నెలల ముందు నా దగ్గర 10,000 రూపాయలు అడిగి తీసుకున్నాడు. ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. బెజవాళ్లే ఉన్నంత వరకు మా వాడు బాగానే ఉన్నాడండి. ఎప్పుడు ఈ ఊరొచ్చి మీ వాడితో చేరాడో అప్పటి నుంచి మా వాడు పూర్తిగా చెడిపోయాడండి. మీ వాడిని కాస్త మందలించండి, లేదంటే మీరు అల్లరిపాలవుతారు. మా అబ్బాయి వల్ల వాళ్ళ అబ్బాయి చెడిపోతున్నాడట. నోటుకొచ్చట వాగింది. 10,000 కోసం ఎంత యాక్ట్ చేశాడు, నన్నే నమ్మించాడంటే యూస్లెస్ ఫెలో. ఏ, వాడి వల్ల మావాడు చెడిపోయి ఉండొచ్చుగా. ఏంటి వీడి బండి ఎక్కడుంది? మా, మీ విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది కదా, మీ నాన్న ఏమి టెన్షన్ అవ్వలేదా? మావా, మా నాన్న టెన్షన్ కూడా ఒక టెన్షనా? 2 చుక్కలు కన్నీళ్ళు కరిస్తే ఫ్లాట్. మావా, నేను చాలా రోజులుగా ఒకటి అడుగుతూ అనుకుంటున్నాను. ఏంట్రా మావా? అడిగాక నువ్వు తప్పుగా ఫీల్ అవ్వ. మంచి ఏంటి చెప్పరా? నాకు ఆఫ్ కావాలరా.
నీ ఇష్టం వచ్చినంత అంటే ఈ దగ్గర చాలా ఉందిరా. అది కాదురా, మా నాన్న పోలీస్ స్టేషన్కి వచ్చాడు కదా, బైక్ బేరింగ్ పోయిందని చెప్పి డబ్బు లాగేశాను. అంత టెన్షన్లో కూడా ఆయన నీకు డబ్బులు ఇచ్చారంటే చాలా గ్రేట్ రా, గ్రేట్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ రహీస్. మా నాన్న ఉన్నాడు ఎందుకో, నా దగ్గర డబ్బు తీసుకుని తిరిగి ఇంతవరకు ఇవ్వనేలేదు. మీ నాన్న దగ్గర మాత్రం నువ్వు ఎలా వర్కౌట్ చేస్తున్నావురా? మా నాన్న నట్టి వెర్రి బాగులోడు రా, సెంటిమెంటల్గా రెండు డైలాగులు కొడితే చాలు కరిగిపోతాడు. అందరూ లోపలికి వెళ్ళండి. ఏమండి వచ్చి రాగానే వాణ్ణి? నోర్మయ్య నాన్న విభూతి తీసుకో. వద్దా? సరే, నువ్వు నా మీద కోపంగా ఉన్నావు నాకు తెలుసు నాన్న. నేనేమంత బాధ్యత లేకుండా కొట్టొదులు పెట్టి వెళ్ళలేదు. నా జాతకంలో రాహువు కేతువు సరిగ్గా లేరట. శనీశ్వరుడికి నువ్వులు నూనె ఇస్తే అంత సర్దుకుంటుందని ఇదిగో అమ్మే చెప్పింది. నేనెప్పుడు చెప్పానురా? నిన్ను నోరుమేమన్నా? సరే వదిలేయమ్మా, నువ్వు చెప్పలేదు, నేనే వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? నేనొక్కడనే బాగుండాలని వెళ్ళానా? మన కుటుంబంలో అందరూ బాగుండాలని వెళ్ళాను. నేను గుడికి వెళ్ళొచ్చు, గ్యాప్ లో నువ్వు మన కొట్టుకెళ్ళొచ్చు. శనీశ్వర భగవానుడు కోరుకొండ వేసుకు ఎప్పుడు వచ్చారా? చూడు బాబు. చెప్పండి అంకుల్. మీ అమ్మకి మూడోసారి అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉంది. ఇంకో 10,000 ఇమ్మంటావా నన్ను? అంకుల్ చెప్పుచ్చు కొడతాను. రాస్కర్ కొండరా బయటికి. పెద్ద అని చెప్తున్నాడు కదా, కొండరా బయటికి. ఏ దున్నపోతా, ముందు నువ్వు పో. శనీశ్వరుడు కోరుకొండ వయసులో లేడరా, వాళ్ళ నాన్న రూపంలో ఇక్కడే ఉన్నాడు. అందుకే అప్పుడే చెప్తున్నా వెళ్ళిపోదాం అని మీరే లాక్ వచ్చారు. ఆ రోజు వాళ్ళ అమ్మకి హార్ట్అటాక్ వచ్చిందని 10,000 తీసుకెళ్ళడం అబద్ధమా నాన్న? దగ్గరికి వెళ్ళావో చంపేస్తాను. పోలోపలకి ఎరా, నేను చెమటొడిచి సంపాదించిన డబ్బుతో నీకో కొట్టు పెట్టి పైకి రారా అంటే అడ్డమైన గడలతో కలిసి తాగి తందనాలాడి కనిపించిన తండ్రినే వెర్రి బాగుడు అన్నావు కదరా. ఎరా, నువ్వు ఎప్పుడు ఏదడిగినా ఇచ్చాను కదరా, ఎప్పుడైనా ఏదైనా కాదన్నానా? అశోక్ అనే పేరు నచ్చలేదు, నేను లారెన్స్ లాగా పెద్ద డాన్సర్ అవుతాను, అతని పేరే పెట్టుకుంటానంటే కాదన్నానా? నీ తండ్రి వెర్రి బాగులాడారా? ఏ రోజైతే నేను డ్యూటీలో జాయిన్ అయ్యి 80 రూపాయల జీతంతో ఈ సైకిల్ కొన్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ సైకిల్ మీదే వెళ్తున్నానరా. నాలాగే సైకిల్ తొక్కితే నా కొడుకు అలిసిపోతాడని నీకోసం మోటార్ సైకిల్ కొనిచ్చాను చూడు. నువ్వు చెప్పినట్టు మీ నాన్న వెర్రి బాగులాడారా? ఒరేయ్, కుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పరా, ఏ రోజైనా కష్టపడి ఒక్క రూపాయైనా సంపాదించి కుటుంబం కోసం ఖర్చు పెట్టావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, నిన్ను నమ్మిక ప్రయోజనం లేదు. రేయ్, ఇక మీద నువ్వు షాప్కి వెళ్ళక్కర్లేదు, వ్యాపారం చేయక్కర్లేదు, షాపు అమ్మేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మేసే, ఎవరొద్దన్నారు? నేనేమన్నా షాప్ పెట్టమని నేను అడిగానా? ఏదో లోకల్లో ఏ తండ్రి చేయని పని చేసినట్టు పెద్ద లెక్చర్లు ఇస్తున్నావు. నువ్వు ఊరుకోమా, నోరు ఉంది కదా, నువ్వు ఊరికే మాట్లాడుతున్నాడు. రేయ్, ఏంట్రా ఎదురుస్తున్నావు? నీకు పెట్టిన తిండి ఏ కుక్కైనా పెట్టుంటే విశ్వాసంగా పడుండేది. ఎవడకి కావాలి మీ తిండి, మీరే తినండి. ఈ ఇంట్లో పుట్టినందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. రేయ్, దిగరా కిందకి. నేను అమ్మేయాలనుకుంటే షాప్ మాత్రమే కాదు, ఈ బైక్ కూడా తీసుకోండి. వద్దు, వాచ్, ఉంగరం, చైన్ అన్నీ మీరే ఉంచుకోండి, వస్తా. రేయ్, నువ్వు వేసుకున్న ప్యాంటు షర్ట్ కూడా నేను కొనిచ్చినవే రా. బట్టలు ఇప్పుకొని తిరిగితే మీకే అసహ్యం. రేయ్, బావే లోపలికి. స్ట్రైట్గా ఐలవి చెప్పేద్దామా? తొందరపడకు, నిదానమే ప్రధానం. అవును, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నారు, ఏంటి విషయం? ప్రియా, అది ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. ఎందుకు సంకోచం? ఏదైనా ఓపెన్గా చెప్పేయండి.